అండి నేను కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ పర్యటిస్తుండగా కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు నెక్స్ట్ సీఎం ఎన్టీఆర్ అని నినాదాలు చేయడం మనం చూసామండి అయితే ఈ నినాదాలు చేసింది జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులేనా లేక ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా ఈ హస్తంలో అనేది ఇప్పుడు అందరి మధ్యలో మెదిలే ప్రశ్న అండి అయితే నిజంగా జూనియర్ ఎన్టీఆర్ కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు కానీ ఈ ఈ టైప్ ఆఫ్ చర్యలు పూనుకుంటారని నేను అనుకోను ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కంప్లీట్లీ ఈ మధ్యన సినిమాల్లో బిజీ అయిపోయాడు ఆర్ఆర్ఆర్ షూటింగ్ కంప్లీట్ చేసుకోగానే నెక్స్ట్ త్రీ ప్యాన్ ఇండియా మూవీస్ని లిస్ట్ కూడా అనేది బయట పెట్టడం అనేది మనం చూసాం సో జూనియర్ ఎన్టీఆర్కి ఖచ్చితంగా దీనికి సంబంధం అయితే లేదండి వాళ్ళ అభిమానులు కూడా చేసి ఉంటారు ఖచ్చితంగా ఇందులో రాజకీయ కోణం ఉందండి అయితే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయంగా వాడుకోవాల్సిన అవసరం ఎవరికి ఉందంటే ఖచ్చితంగా ముమ్మాటికి వైసీపీకే ఉందని చాలా సుస్పష్టంగా మనకు కనిపిస్తుంది అండి వైసీపీకే ఎందుకు ఉంది అని మీరు అనుకుంటారేమో మీరు చూసుకుంటే ఇటీవల ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత పెరిగిపోయిందండి ఓ పక్కన మద్యం మీద దోచేస్తున్నారు ఓ పక్కన ఇసుక మీద దోచేస్తున్నారు మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయినాయి దళితులపై దాడులు ఆర్థిక వ్యవస్థ కకాబెకలోనే చేసేసారు ఏకంగా రెండు లక్షల కోట్ల దాకా అప్పులు చేసేసాయండి రేట్లు అనేవి ఎలా పడితే అలా పెంచేసారు నిత్యావసరదారుల రేట్లు భారీగా పెరిగిపోయినాయి కొత్తగా చెత్త పన్ను కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధపడుతుంది లోన్లు అప్పులు కూడా ఇవ్వలేని పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని తీసుకెళ్లారు సో ఇవన్నీ కప్పిపొచ్చడానికి ఈ మధ్యన చంద్రబాబు లోకేష్ ఫైబర్ గ్రిడ్ స్కామ్ చేశారని చెప్పి ముందు ఆల్రెడీ ఈయన సీబీఐ ఎంక్వైరీ చేశాడండి ఇప్పుడు మళ్ళీ సిఐడి ఎంక్వైరీ అని చెప్పి కొత్తగా దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చాడు అంటే జనం అందరూ దీని గురించే మాట్లాడుకోవాలి స్కామ్ గురించి ఏదో దాని గురించి ఇది వర్కౌట్ సరిగ్గా అవలేదు ఎందుకంటే ఆల్రెడీ టీడీపీ చాలా సుస్పష్టంగా చెప్పేసింది ఏడు వందల డెబ్బై కోట్లయితే మేము మొత్తం ప్రాజెక్ట్ మా టైంలో మేము కంప్లీట్ చేస్తే రెండు వేల కోట్లు స్కామ్ ఎక్కడ జరుగుద్ది మీరు వాదించడానికైనా కొంచెం క్లారిటీ ఉండాలి ఇ అని చెప్పి లోకేష్ గారు కానీ ఆయన టీం కానీ మొత్తం క్లారిటీగా చెప్పడం అనేది మనం చూసాం అయితే ఇక్కడ మీరు కనుక చూసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా జూనియర్ ఎన్టీఆర్ అంశం ఎందుకు తీసుకొచ్చారంటే వీళ్ళకి ఇప్పుడు లోకేష్ అనే వ్యక్తి పార్టీలో కొంచెం స్ట్రాంగ్గా నిలబడి కార్యకర్తలకు ఏమన్నా అవుతుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తున్నాడు కార్యకర్తలు అరెస్ట్ అవుతుంటే వెళ్ళి బయటికి తీసుకొస్తున్నాడు కార్యకర్తల కోసం ఒక సంక్షేమ నిధిని కూడా ఏర్పాటు చేశాడు అంటే ఇన్సూరెన్స్ పాలసీని ఒకటే ఆయన బీమా రూపంలో అప్లై చేయడం అనేది మనం చూసాం సో లోకేష్ అనేవి కొంచెం యాక్టివ్గా పార్టీలో కనిపించడంతో లోకేష్ రేపు చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీని లీడ్ చేసేస్తాడేమో అనే ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ పార్టీ శ్రేణుల్లోకి వెళ్ళడం వైసీపీకి నచ్చలే ఎందుకు నచ్చలేదంటే ఇప్పుడు నిజంగా లోకేష్ రేపు వద్దున స్ట్రాంగ్గా నిలబడిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి రేపొద్దున కాంపిటీషన్ వచ్చేస్తారు మీరు ఒకసారి ఒరిసా తీసుకోండి నవీన్ పట్నాయక్ గారు ఐదు సంవత్సరాల పాటు ఆయన అనానుమయస్గా సీఎం అయిన ఎందుకంటే అతను అక్కడ ప్రత్యర్థులు అనేవాళ్ళు స్ట్రాంగ్గా లేరు ఇక్కడ కేసీఆర్ గారికి ఇప్పటికి రెండు సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు ఆయన కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్ ఇక్కడ ఆయనకి ప్రత్యర్థి అనేవాళ్ళు చాలా వీక్గా ఉన్నారు అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి రాకతో ఏమైనా పరిణామాలు మారే అవకాశాలు ఉన్నాయేమో మనం వేచి చూద్దాం అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఇక్కడ టీడీపీని కనుక లేకుండా చేస్తే తన ఈజీగా రాజకీయం చేసుకోవచ్చు ఇంకా అంత ఫైనాన్షియల్ సపోర్టర్స్ కానీ వేరే పార్టీకి ఎవరికి లేరు కాబట్టి సాలిడ్గా రేపొద్దని టీడీపీని తొక్కేస్తే మన పార్టీ ఎవరి నుంచొన్నా నెగ్గేస్తాం అని ఒక ధీమా రేపు ఉంటుంది కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారా సంబంధించిన మనుషులే ఈ విధమైన కార్యక్రమాలు చేస్తున్నారనేది తెలుగుదేశం కార్యకర్తల మధ్యలో బాగా బలంగా ఏర్పడింది మీరు కనుక చూసుకుంటే నిజంగా లోకేష్ ఇప్పుడు స్ట్రాంగ్ అవడం జూనియర్ ఎన్టీఆర్ అంశం తీసుకొస్తే వీళ్ళిద్దరి మధ్యలో అంతర్గత అర్హాలు అంటే ఇప్పుడు లోకేష్ సంబంధించిన మనుషులందరూ గొడవ పెడతారు ఏమని గొడవ పెడతారో మా మా లోకేష్ నెక్స్ట్ అంటారు జూనియర్ ఎన్టీఆర్ అమ్మలో వచ్చి జూనియర్ ఎన్టీఆర్ఏ నెక్స్ట్ అంటారు సో వీళ్ళిద్దరూ కొట్టుకుని ఆటోమేటిక్గా పార్టీలో చీలికలు ఏర్పడతాయి చీలికలు ఏర్పడినాయి అంటే ఓట్ల డివిజన్ అనేది జరిగిపోద్ది ఓట్ల డివిజన్ జరిగిందంటే ఆటోమేటిక్గా ఓడిపోతారు సో ఇది ఆయన ప్లాన్ నిజానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధినాయకుడిగా ఉన్నారు పార్టీకి సో ఆయన తర్వాత ఎవరైనా ఆయన ప్రస్తుతం నెక్స్ట్ ఎలక్షన్ కూడా ఆయన లీడ్ చేసేసే కెపాసిటీ ఆయనకు ఉంది చాలా యాక్టివ్గానే ఉన్నాడు ఆయన పరిస్థితి ఇంకేం అయిపోలేదు సో ఇవన్నీ ఏంటంటే నెక్స్ట్ చంద్రబాబు నాయుడు తర్వాత లోకేషు లేదంటే జూనియర్ ఎన్టీఆర్ ఎవరు రాకూడదు అనేది వాళ్ళ మెయిన్ టార్గెట్ ఎందుకంటే నిజంగా ఇప్పుడు ఎన్టీఆర్ మీద మసలుగా నన్నీరు ఎందుకు కారుతున్నారంటే మీరు చూసుకోండి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయడం అనేది మనం చూసామండి అయితే ప్రచారంలో అందరికీ అనిపించింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పార్టీని లీడ్ చేస్తాడో అనే ఒక అభిప్రాయం జనాల్లోకి బాగా వెళ్ళింది సో వైసీపీకి అది తా తట్టుకోలేకపోయింది రేపు వద్దన ఇప్పుడు చంద్రబాబే సాలిడ్గా నిలబడిపోయాడు రేపు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చేస్తున్నాడు మన పార్టీ పరిస్థితి రేపు వద్దన అగమ్య గోచరంగా ఉంటుందని చెప్పి రాజశేఖర రెడ్డి చాలా దో దారుణంగా జూనియర్ ఎన్టీఆర్ని తిట్టాడు ఏమని బొడ్డ ఎన్టీఆర్ అని పిల్ల ఎన్టీఆర్ అని చెప్పి తీవ్రస్థాయిలో రాజశేఖర రెడ్డి ఆ రోజు ఆరోపించాడండి అప్పుడు లేదు అభిమానం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మన్నీ మధ్యన ఎన్నికల ముందు కృష్ణా జిల్లాకే రామారావు గారు పేరు పెడతానని చెప్పారు కానీ ఇప్పుడు గెలిచి ఆల్మోస్ట్ రెండున్నర సంవత్సరం అవుతుంది అలా ఏదండి ఎక్కడ రామారావు గారి పేరు కనీసం రామారావు గారు జయంతికి వర్ధంతికి దండ కూడా వేయరు ఇంకా రామారావు గారు విగ్రహాలు పగల వీళ్ళు ఎన్టీ రామారావు గారి మీద జూనియర్ ఎన్టీఆర్ మీద మొసలగన్నీళ్ళు కాచేస్తారు ఎందుకంటే వీళ్ళకి అవసరం ఇప్పుడు సాలిడ్గా పార్టీకి ఎవరు నిలబడుతున్నారు లోకేష్ అంటే మొన్న జూనియర్ ఎన్టీఆర్ నిలబడ్డాడు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ టార్గెటెడ్గా మాట్లాడేశారు ఇప్పుడు ఎవరు వచ్చారు లోకేష్ గట్టిగా నిలబడి లోకేష్ చేస్తున్నాడు కాబట్టి ఇనిషియల్ స్టేజ్లోనే లోకేష్ని తుంచేయాలని చెప్పి తన చిన్నగా మాట దొరిలో కొన్ని పదాలను తీసుకుని మార్కెట్లో తీవ్ర స్థాయిలో ప్రచారం చేశారు అయితే ఈ మధ్యన మనం కనుక చూసుకుంటే లోకేష్ గారు బాబాయ్ హత్య కేసును కూడా డైరెక్ట్ అటాక్ చేశాడండి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ అటాక్ అన్ఎక్స్పెక్టెడ్లీ జరిగింది ఆ అటాక్తో ఇంక జగన్మోహన్ రెడ్డి గారికి కొంత ఊపిరి అయితే ఆడలేదు ఎందుకంటే అస్తమాను చంద్రబాబు నాయుడు గారు రామారావుకి వెనుపోటు పోసేశాడని చెప్పి పార్టీని చంద్రబాబు నాయుడు లాగేసుకున్నాడని చెప్పి ఈ రోజుకి ఆరోపిస్తూ ఉంటారండి ఆల్మోస్ట్ చంద రామారావు గారు చనిపోయి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ ఇరవై సంవత్సరాలు మూడు మూడుసార్లు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పటికీ కూడా ఆరోపణలని కొనసాగుతాయి ఏంటంటే ఒక విలన్లా చంద్రబాబు నాయుడు గారిని చూపించాలి కాబట్టి అయితే లోకేష్ టీడీపీ కానీ ఏ రోజు కనీసం మాట్లాడలేదండి ఎందుకంటే రామారావు గారు చనిపోయిన రామారావు గారి మీద రాజకీయం ఎందుకు అని చెప్పి ఈ రోజుకి బాలకృష్ణ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ మాట్లాడరు రామారావు గారు అంశాన్ని ఏ రోజు ప్రస్తావించరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మాత్రం ఇలాంటి అంశాలని బాగా లేవనెత్తి ప్రజల్లో ఒక వ్యతిరేకత అనేది తీసుకొస్తాం మనం చూసాం అయితే లోకేష్ గారు ఈ మధ్యన చాలా స్ట్రాటజిక్గా బాబాయ్ హత్య కేసి ఎవరు చేశారు అంటే తక్కువ లేం కాదండి బాబాయ్ హత్య అక్కడ జరిగినప్పుడు లోకేష్ చంద్రబాబు కలిసి చంపేశారని చెప్పి స్వయంగా వాళ్ళ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి మాట్లాడడం అనేది మనం చూసాం సో అందుకనే లోకేష్ గారు చాలా తెలివిగా మూవ్ వేశాడు బాబాయ్ ఎవరు చంపారని హూకిల్డ్ బాబాయ్ అని చెప్పి సోషల్ మీడియాలో ఒక నినాదం తీసుకెళ్ళాడండి ఇంక వైసీపీ శ్రేణులకి అక్కడతో ఇంక మాటలు రాలేదు సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే లోకేష్ తను తను ఎమర్జ్ చేసుకుని చాలా ముందుకు దూసుకొస్తున్నాడండి సో ఏదో రకంగా తిన్న పుల్ స్టాప్ పెట్టాలి ఆల్మోస్ట్ లోకేష్ చాలా డీప్ చూసాడు అంటే నెగిటివిటీ తను బాగా ట్రాల్ అయిపోయాడు ఇంక అంతకన్నా అవ్వాల్సిన ఏం లేదు సో ఇంక నెక్స్ట్ ఏం చేసినా అది లోకేష్ సక్సెస్సే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా రేపొద్దున బాగా నిలబడితే రేపొద్దున ఆబ్వియస్లీ జనం నీ వైపే చూస్తారు ఎల్లప్పుడూ ఒక పార్టీకే జనం పట్టం కట్టరు కదా సో ఏదేమైనప్పటికీ ఈ రకంగా లోకేష్ అనే వ్యక్తిని కనిపించకుండా ఉండడానికి ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ అంశాన్ని తీసుకురావడం అనేది మనకు సుస్పష్టంగా కనిపిస్తుంది అయితే లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరిని మనం ఒకసారి కనుక కంపేర్ చేసుకుంటే ఇద్దరు రామారావు గారు మన వాళ్ళే హై క్వాలిఫికేషన్ లోకేష్ కొందే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంటర్మీడియట్ చదివారు కాకపోతే ఆయన సినిమా అరంగేయడం ఇనీషియల్ స్టేజ్ పద్దెనిమిది ఏళ్ళకే జరిగిపోయింది కాబట్టి ఆయన ఎక్కువ చదువు చదవలేదు ఏదేమైనప్పటికీ లోకేష్ తన స్థాయిలను పూర్తి చేసుకుని తన పాలిటిక్స్ కంప్లీట్లీ అంకితం చేశాడండి జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాలకు అంకితం చేశారు సో జూనియర్ ఎన్టీఆర్ కానీ లోకేష్ గారు కానీ పార్టీకి రెండు కళ్ళు లాంటివారు ఇద్దరికీ సేమ్ స్టేటస్ ఉంది సేమ్ హోదా కూడా ఉంది సో రేపొద్దు వీళ్ళిద్దరూ కలిసి లీడ్ చేస్తే మరింత ఫలితాలు ఉంటాయి సో ఇక్కడ మన తెలంగాణ ఆంధ్ర ఉంది ఇద్దరు చెరువు పంచుకుని అనే చేసుకోవచ్చు కానీ ఇంట్రెస్టెడ్గా లోకేష్ గారు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు రాజకీయం ఆయన్నే పార్టీ శ్రేణులు అందరూ కలిసి సపోర్ట్ చేస్తే రేపు పొద్దున్న పార్టీ అధికారంలోకి వస్తుంది ఎందుకంటే ఎన్టీఆర్ రామారావు గారు అయితే మా రాజకీయాలకు దూరంగా ఉన్నారుగా సో ఏదైనా కార్యకర్తలు ఆ మాత్రం ఆలోచించుకోకుండా ఉండరు కానీ మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వైసీపీ శ్రేణులు ఈ ఫలితం సాధించవు ఎందుకంటే కొంతవరకే లిమిట్ ఉంటాయి ఆ లిమిట్ దాటి మీరు ఎన్ని ఎగ్జిట్ చేసినా అవేమీ వర్కౌట్ అవ్వని నా అభిప్రాయం ఏంటి